నిజంగానే బిగ్ బాస్ లో ఇలాంటి వల్గారిటీ నడుస్తుందని ముందు నుంచి మీరు చెప్తున్నారని తాను అంటున్నారు, ఉందంటారా? ముందు నుంచి అంటున్నా, అక్కడ తమిళనాడులో ఎప్పటి నుంచో ఈ గొడవ నడుస్తుంది, 1, 2, 3 నుంచి కూడా. అక్కడ అందుకే ఒక కమలాసనే హోస్ట్గా ఉంటాడు, సీజన్ సీజన్కి మారరు అనమాట. మీరు తమిళ తెలుగు అసోసియేషన్? ప్రెసిడెంట్ నేను. ఓకే, నేను ఆల్రెడీ దీన్ని సోషల్ అవేర్గా దీని మీద పోరాటం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకుందంటే, ఫస్ట్ ఎపిసోడ్ చూసాం, ఇట్ ఈజ్ ఎ గుడ్ తెలుగులో. రెండోది చూసాము, చాలా చండాలంగా రోడ్లలో ఆసేనని ఈసేనని లోపల జరిగిన వ్యవహారాలను బయటకు వచ్చి అమ్మాయిలు మాట్లాడిన విధానం అయితే ఏదైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం. మేము సినిమాలు తీసినప్పుడు మేము ఏదైనా ఒక లిప్ లాకో ఏదో అది తీసినప్పుడు చాలా ఇబ్బంది పెడుతుంటారు, సెన్సార్ అని. వై టీవీకి ఎందుకు సెన్సార్ లేదు? దీంట్లో అన్నీ ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. వాళ్ళ అగ్రిమెంట్ చూస్తే మీరు, ఫస్ట్ ఫార్మాట్ ఒక రకంగా ఉంటుంది, రెండోది ఇంకొకటి ఉంటుంది. ఈమెకిచ్చింది ఫస్ట్ది, ఫస్ట్ దాంట్లో ఓరల్ అగ్రిమెంట్, నెక్స్ట్ దాంట్లో లిప్ లాక్లు అయితేవి అన్నీ కూడా మీరు చేయాల్సి వస్తుంది అనే అగ్రిమెంట్ ఉంటుంది సెకండ్ దాంట్లో, అది ఫైనల్ అగ్రిమెంట్. కాబట్టి ఏంటంటే, ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? బానిసత్వంగా ఉన్నామా మనం? ఏమన్నా బానిసత్వ జీవితమా? ఎవరినో తీసుకుపోయి వీళ్ళు క్రేజ్ కొద్దీ అట్లా ఇట్లా లోపలికి వెళ్ళిపోయి అందరూ అమ్మాయిలని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ కాస్టింగ్ కౌచ్ లాగే వీళ్ళని ఇప్పుడు ఓకే పిలిచారు. మహిళనంటే మనం మనకే అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు కాబట్టి గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. బట్ అంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది, మీరు నిర్మాత కాబట్టి ఒక హీరోయిన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతారు? అంటే మీ క్వశ్చన్ ఏముంటుంది? ఇవన్నీ ఏమి అడగము, మేము ఫోటో సెషన్ ఓన్లీ చేస్తాము, డైలాగ్ ఇస్తాం అంతేగాని. ఇంతకు ముందు అన్నట్లుగా ఒక సీన్ ఉంటుంది, అది లిప్ లాకే అనుకుందాం. బట్ అది ఉంటే సిచ్యువేషన్ డిమాండ్ తీసుకుంటారా అమ్మాయిది? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఈ సన్నివేశం ఉంటుంది అని అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తాం. అలాంటి సన్నివేశం ఉంటే ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసి సంతకాలు తీస్తారు. గైద్రెడ్డి గారు, మీరు సీనియర్ నిర్మాత, పెద్దవాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో ఒక గడిచిన ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్న టీవీ షోస్, ప్రతిష్టాత్మకమైన ఛానల్స్లో కూడా వస్తున్నవి, చాలామంది మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇవి ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలిగినవి కాదని గతంలో చాలా షోస్ మీరు చెప్పారు. బట్ అప్పుడు స్పందించని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? యాక్చువల్గా బేసిక్గా మనము ఈ యాక్టివిటీస్ అంటే ఇట్లాంటివి చేయము, యాజ్ ఎ సినిమా పీపుల్ కదా మేమంతా, సినిమా వాళ్ళం కదా. కాకపోతే ఏంటంటే, ఇది స్థుతి మించి ఉంది, ఓహో దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇది ఒక ఉద్యమం లాగే చేయాలి, ఇది ఒక పోరాటం. మీరు ఇప్పుడు కేసు ఫైల్ చేయడానికి ముందుగా ఇప్పుడు శ్వేతకి బాస్ ఎవరో తెలియదు, ఎందుకంటే తను ఒక వర్డ్ వినగానే ఇంకా బాస్ ఎవరో తెలుసుకోవడం కూడా తనకి ఇష్టం లేదు. బట్ ఆ బాస్ ఎవరని తెలుసుకునే ప్రయత్నం మీరు ఏమైనా చేశారా? అసలు బాస్ ఎవరు, ఎవరిని సాటిస్ఫై చేయాలి? వాళ్ళు చెప్పే వర్షన్ లేదో కంప్యూటర్ లో వచ్చే బాస్ అంటారు. బిగ్ బాస్ అంటే ఎవరు? వాయిస్ వస్తుంది, ఈ అమ్మాయితో ఆ బాస్ అని చెప్పారా, ఏ బాస్ అని చెప్పారు? పోలీసు వాళ్ళు తేలుస్తారు, ఉండు పోలీసు వాళ్ళు తేలుస్తారు ఆ వ్యవహారం, ఎందుకంటే కాల్ డేటా అంతా తీసుకుంటారు ఎవరెవరితో. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు ఎవరెవరితో కన్సల్ట్ చేశారు, ఎంతమంది అమ్మాయిలతో కన్సల్ట్ చేశారు, అన్ని కూడా చట్టపరంగా అన్ని కూడా బయటకు వస్తాయి. దాంట్లో చాలా మిస్లీడ్స్ జరుగుతూ ఉన్నాయి, అన్ని కూడా ఈ దేశంకి మేము చూపించిన వాళ్ళం అవుతాం, అంతకంటే ఇంకేం లేదు.